అందరికీ నమస్కారం. 2019 ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆనాడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అవుతే ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఆనాడు చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. ఈరోజు మనం అదే కల్లారా చూస్తున్నాం. అంటే ఒక్క ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అవుతే ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి ప్రమాదం ఈరోజు మనం చూస్తున్నాం. ఒక ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. ఒక ఫ్యాక్షనిస్ట్ ఇట్లా ఆలోచిస్తాడు, అట్లా ఆలోచించి ఆయన అనుకుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవట్లా ఈ జగన్ రెడ్డి వాళ్ళ తాత, ఆయన కూడా ఒక ఫ్యాక్షనిస్ట్, ఆనాడు మైన్లు దొబ్బేదానికి మనుషుల్ని నరికేసిన వ్యక్తి రాజారెడ్డి. ఆ రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఒక పెరికి ఫ్యాక్షనిస్ట్. ఫ్యాక్షనిజంలో కూడా ధైర్యం ఉండాల, కానీ వీడికి అది కూడా లేదు, పెరుకోడు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ట్వీట్ పెడితే వందలాది మంది పోలీసులు పంపిస్తారు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసేదానికి వాళ్ళ కుక్కల్ని పంపిస్తాడు ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు గెలిచిన నియోజకవర్గాన్ని ఒక శాసనసభ్యుడిగా వెళ్ళి ప్రజల్లో మమేక్యం అవ్వాలనుకుంటే, ప్రజల కోసం ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభించాలనుకుంటే ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ వాళ్ళ కుక్కల్ని పంపించి ఈరోజు గొడవ దిగారు. ఇప్పటికే 2019 చూస్తే 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దొంగ కేసులు పెట్టారు. చింతమనేని ప్రభాకర్ గారి దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారేమి, అచ్చెన్నాయుడు గారేమి, ధూల్పాల్ నరేంద్ర గారేమి, కొల్లు రవీంద్ర గారేమి, ఇట్లా వందలాది 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. ఏకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారిని కూడా ఎట్లా అరెస్ట్ చేశారో ప్రజలందరూ చూశారు. ఇంతేకాదు, ఇప్పటికీ 5,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసు పెట్టారు, నా పైన 15 కేసులు పెట్టారు. అయ్యా పెరికి ఫ్యాక్షనిస్ట్ జగన్ రెడ్డి, భయం మా బయోడేటాలో లేదు బ్రదర్, భయం మా బయోడేటాలో లేదు. పెట్టాయని కేసులు పెడతావు, ఎవడు భయపడతాడు ఇక్కడ? అంటే నువ్వు కేసులు పెడితే మేము భయపడతాయో, జైలుకి పంపిస్తే మేదో లొంగిపోతాం అనుకుంటే ఇదేం రాజారెడ్డి కాదా ఇక్కడ? దిస్ ఈస్ చంద్రబాబు నాయుడు, దిస్ ఈస్ తెలుగుదేశం పార్టీ, బీ కేర్ఫుల్. ఈరోజు మేము ప్రజల తరపున పోరాడినందుకు మా పైన ఇట్లా దాడులు చేస్తారా? వాస్తవంగా పోలీస్ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అమలు చేయాల్సిన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, కానీ మీరు అమలు చేసేది ఏంటి? జేపీసీ జగన్ పీనల్ కోడ్. అంటే వైకాపా కుక్కలు వచ్చి మమ్మల్ని కరిసిన, ఆ వైకాపా కుక్కలు కర్రలు తీసుకుని మా తలలు పగలబెట్టినా, మా పైన ఇటుమిటి మటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ పోతున్నారండి మీరు? ఈ కొంతమంది అధికారుల వల్ల ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖకి చెడ్డ పేరు వస్తుంది. ఏ ఆ పోలీస్ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా. లోకేష్ చెప్తున్నాడు రేపు అధికారంలోకి వచ్చేది మేమే, మీరు ఎక్కడ పోతారు? మేము రాష్ట్రం వదిలి పారిపోతాం అనుకుంటారా? పట్టుకొస్తాం, పట్టుకొస్తాం, మీరు ఎక్కడ పోయినా వదిలిపెట్టాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించాడో, ఐపీఎస్ ఆఫీసర్ అయినా వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని ఈ సభాముఖాలు చెప్తున్నా. ఇక్కడ వైకాపా కుక్కలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పర్యటన రోడ్డు పైన ఉందంటే అసలు వైకాపాకి ఎంత అనుమతి ఇచ్చారండి? అరే నేను ఎక్కడ తిరగాలంటే నాకు అనుమతి లేదంటారు, అదేంటి వింతగా?
నన్ను ఎక్కడ తిరగాలనో లోకేష్కి అసలు నో నో ఎంట్రీ అంటాడు. మళ్ళీ అలాంటి వాళ్ళని ఎట్లా ఎంట్రీ ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చారని అడుగుతున్నా. ఇక్కడ చూడండి, అదే రోడ్డు పైన ఎదుగుండి పైకాప కార్యకర్తలు వచ్చి అన్నగారి విగ్రహం దగ్గర ధ్వంసం చేస్తారు, వాళ్ళే చేస్తారు. అలా పరిస్థితికి వచ్చారండి. ఎదుగోండి ఎదుగుండి వైకాపాలు రాలి. ఎక్కడ పోతున్నాం అంటే ప్రశాంతంగా ఉన్న కుప్పం అండి. ఎన్నికలు ఉంటాయి, 3 నెలలు పోరాడతాం, మాట్లాడుకుంటాం, యుద్ధం చేస్తాం, 4 సంవత్సరాలు 9 నెలలు హాయిగా బతికే వాళ్ళం. అలాంటిది ఈరోజు ఎడుపుల పాయ పంచాయతీ కుప్పానికి తీసుకొచ్చారు. కుప్పమే కాదు, కుప్పం నుంచి ఇచ్చాపురం, అంటే ఇచ్చాపురం శ్రీకాకుళంలో ఉంటుందండి, శ్రీకాకుళం వరకు ఇదే దాడులు, ప్రతిపక్ష పార్టీలపైన రాళ్ళ యుద్ధం, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన కేసులు పెడతాం అని ఎవడో భయపడు. ఈరోజు ఇక్కడ చిత్తూరు సబ్ జైల్లో గౌనవారి శ్రీనివాసులు గారు ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, మణి గారు మా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి, మునిస్వామి గారు ఎక్స్ ZPTC, మన ముంజు టీచర్స్ మన ట్రేడర్ సెల్ జనరల్ సెక్రటరీ, సుబ్రహ్మణ్యం గారు మా యువత అధ్యక్షుడు, ముఖేష్ మా వార్డ్ అధ్యక్షుడు, ఇంకా మున్నప్ప మా TNSF సెక్రటరీని ఈరోజు జైలుకి తీసుకొచ్చారు. ఇప్పుడే ముఖేష్ గారు భార్య కూడా కలిసిందండి. ఆమెనుంది అన్నా ఏం బరాలా, ముఖేష్ లోపల ఉన్నాడు, మీరు మాతో ఉన్నారు, ఏం బరాలా, ఇంకా స్పీడ్ పెంచండి అన్నా, వదిలిపెట్టేది రాక్షసుడిని ముఖేష్ భార్య స్వయంగా నాకు చెప్పింది. అదే మాకు కొందంత ధైర్యం. లోపల వీళ్ళు 7 కూడా, మీరు భయపడద్దన్నా, మేము ఉన్నాం, మీరు ఇంకా వెళ్ళండి, ఇంకో 10 మంది పంపించినా పర్వాలేదు, మేము యుద్ధానికి సిద్ధమని కూడా వాళ్ళు ప్రత్యక్షంగా నాకు చెప్తుంది. ఇదే తెలుగుదేశం పార్టీ కొందంత ధైర్యం. మీలాగా పేటీఎం బ్యాచ్ మా దగ్గర ఉండదు, రాత్రి డబ్బులు కొడితే ఏదో పనిచేసే వాళ్ళు మా దగ్గర ఉండరు, నిజమైన కార్యకర్తలు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నీలాగా జగన్ రెడ్డి దేశం దుబ్బి జైలుకెళ్ళా, నీలాగా బాబాయ్ని చంపి జైలుకెళ్ళా, నీలాగా చెల్లి తల్లిని మెడబట్టి బయటికి గెంటి జైలుకెళ్ళా, ప్రజల సమస్య కోసం అన్నా క్యాంటీన్ కోసం పోరాడినందుకు జైలుకెళ్ళారు. అంతే హీరోలుగా తొందరలో బయటికి రాబోతున్నారు, హీరోలుగా కుప్పాను కూడా వెళ్ళిపోతున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ, ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ కూడా చెప్తున్నా, మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, ఎట తిరుగుదాం అనుకుంటున్నావు? నువ్వు పాదయాత్ర చేసినప్పుడు మా నాయకుడే కదా నీకు భద్రత ఇచ్చింది, 4 రూపాయలు ఇచ్చి నేను నడిపించినాడు కదా, మరి ఇప్పుడు ఎందుకంత పెరుకో, ఎందుకు భయపడుతున్నావు? ట్వీట్ పెడితే భయం, ప్రెస్ మీట్ పెడితే భయం, లోకేష్ ప్రోగ్రామ్ ఇస్తే భయం. ఒక యుద్ధ వాతావరణం ఈరోజు చూస్తున్నాం, అడుగడుగున్న పోలీసులు బైకులు నాపుతారు. అరే గొడవ చేసాక వచ్చినామా, ఒక అద్దం పగిలిందా? ఈరోజు క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ, కానీ మా ఓపికని పరీక్షించొద్దండి, యుద్ధానికి మేము సిద్ధం, గుర్తుపెట్టుకోండి ఈ పెరికి ఫ్యాక్షన్ జగన్ రెడ్డి, యుద్ధానికి మేము సిద్ధం, బీ కేర్ఫుల్, నువ్వు చేసే తప్పులన్నీ మేము అరికడతాం, ఇంకా స్పీడ్ పెంచుతాం, కుప్పంలో తప్పనిసరిగా మేము మిమ్మల్ని ఎండగడతాం అని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ, ఇంకా మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పాను. అయ్యా ఆల్రెడీ సపోర్ట్ ఇస్తున్నాం, ఆల్రెడీ మనం కోర్టులో వేసాము, బెయిల్కి వేసాం. ఇప్పుడు ఏంటంటే కావాలని 3 FIR కట్టారు, 1 FIR తీసుకొచ్చారు, అంటే మళ్ళీ దాంట్లో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో 1 FIR PT వారెంట్ ద్వారా అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, అది మాకు తెలిసింది. తప్పనిసరి న్యాయ పోరాటం చేస్తాం, తొందరలోనే బెయిల్ వచ్చే విధంగా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.